శ్రీకాకుళం జిల్లా రాజం పాలకొండ రహదారి యమగండంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ప్రయాణించాలంటే వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. వేరే దారి లేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నారు. ఏళ్ల తరబడి చిన్న భిన్నంగా ఉన్న మరమ్మతులకు నోచుకొని వైనం రాజం పాలకొండ రహదారి గుండా నిత్యం ప్రయాణించే వేలాది మందికి నిత్యం కష్టాలు తప్పడం లేదు. వాహనాలు తుక్కుతుక్కు అవడంతో పాటు మరోవైపు ఆరోగ్యం కూడా పాడవుతుందని వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విశాఖపట్నం పాలకొండ రహదారి పేరు చెబితే జనం బెంబెలెత్తిపోతున్నారు. ఈ రహదారి రాజం మండలంలోని జీసీపల్లి కోడలి వద్ద శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అంతవరకు విజయనగరం జిల్లా పరిధిలో రహదారి రెండు వరుసల్లో విస్తరించారు. కానీ అక్కడి నుంచి రాజం మీదుగా పాలకొండ వరకు రహదారి చిన్నాభిన్నమైంది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రాకపోకలకు సాగించలేని దుస్థితికి చేరింది. ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. ఇటీవల వర్షాలు కురవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రాజం మీదుగా పాలకొండ చేరుకునే ప్రధాన రహదారి పరిస్థితి మాత్రం అద్వానంగా మారింది. ఈ రహదారిపై ప్రయాణిస్తే గాయాలు ఖాయమన్న భావన నెలకొంది. ఈ పాటలు పడలేక వ్యాపారాలు మానుకుంటున్నారు. వాహనాలు తుక్కుతుక్కు అవుతున్నాయి. ఆరోగ్యం సంగతి దేవుడెరుగు కాని 10 కిలోమీటర్ల మేర దారి అత్యంత దారుణంగా తయారైంది. అధికారులు మాత్రం మరమ్మతులు ఊసే ఎత్తకపోవడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. రాజం మెయిన్ జంక్షన్ బోరాడ జంక్షన్ సమీపంలో రహదారి మొత్తం పూర్తిగా పాడైపోయి వాహనాలపై వెళ్లాలంటే ప్రాణాలతో చెలగాటం చేస్తున్నామని ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపైకి రావాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోందని వాహనదారులు 19 న్యూస్ కి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజం మండలం నాగం గ్రామంలో రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రజలు చాలా భయపడుతున్నారు. ఈ మధ్యన వర్షాలు పడటం వల్ల అదేవిధంగా ఈ రోడ్లు వెడల్పు చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వంలో కూడా శాంక్షన్ అవుతుంది, రోడ్ శాంక్షన్ అయింది. అయిపోతున్న అంటారు కానీ కార్యక్రమాలు ఏవి కూడా మొదలవడం లేదు. ప్రత్యేకించి రోడ్లు చాలా గుంతలు గుంతలుగా ఉన్నాయి. ప్రతిరోజు కనీసం 3 నుంచి 5 వరకు టూ వీలర్ మీద వచ్చి పడిపోయి చేతులు కాళ్ళు వెనకొట్టుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోడ్లు మరమ్మతులు చేయించవలసిందిగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము ఖండిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ రోడ్లని బాగు చేసి ప్రజలకి కొద్దిగా మంచి జీవితాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం. మరోవైపు ప్రయాణానికి రెట్టింపు సమయం పడుతుంది. అదేవిధంగా ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. పాలకొండ నుంచి రాజం సమీపంలోని జెండాల దెబ్బ వరకు రహదారి దారుణంగా ఉంది. 30 నిమిషాల్లో వెళ్లాల్సింది, గంటకు పైగా సమయం పడుతోంది. నిర్ణీత సమయానికి విశాఖపట్నం చేర్చలేకపోతున్నాం. బస్సును వేగంగా పోనిస్తే గుంతల వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నామని అంటున్నారు. తరచూ బస్సులు మరమ్మతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. నా పేరు రామూర్తి నాయుడు. రాజం నియోజకవర్గంలో రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ రోజు రవాణా గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈవేళ రాజాం నుండి పాలకొండ వెళ్ళాలి అంటే 21 కిలోమీటర్లకి కనీసం 2 గంటల సేపు ఉంటే కానీ ప్రయాణం వెళ్ళలేని పరిస్థితి. అంతేకాకుండా ఈవేళ రోడ్డు అంతా వెళ్తుంటే ఆటోలు కానీ బస్సులు కానీ లేదంటే మిగిలిన వెహికల్ కానీ ఎక్కడ పడిపోతామనే భయంతో భయాందోళనతో ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో అనేక యాక్సిడెంట్లు కూడా జరిగిన పరిస్థితి ఉంది. అవి రోడ్లలాగా లేవు, కోతుల్లాగా గుమ్ముల్లాగా ఉన్నాయి. వర్షం పడితే అసలు కనీసం రోడ్డు ఉందో లేదో తెలియని పరిస్థితిలో ఉంది. దీని మీద అధికారులకి అనేక సార్లు చెప్పినా కూడా, స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేకి అనేక సార్లు చెప్పినా కూడా ఎక్కడా కూడా పరిష్కారం కాలేదు. ప్రభుత్వం ఏమో ఒక పక్క ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెబుతుంది. అభివృద్ధి అనేది ఎక్కడుందో రాజంలో చూపించాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా అనేక దెబ్బలుగా అడుగుతున్నాం. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి అయినటువంటి నియోజకవర్గాల్లో రాజాం అగ్రభాగాన్ని ఉందని చెప్పి ఒక పక్క ఎమ్మెల్యే గారు రోజు చెప్పుకొని వస్తున్నారు. మీ అభివృద్ధి గుమ్ములు గోతులతో ఉన్నటువంటి రోడ్లను చూస్తే తెలుస్తుంది. ఈవేళ రోడ్లు విస్తరణ పేరుతో సంవత్సరాల కొద్ది గడుస్తున్నా కూడా విస్తరణ జరగిన పరిస్థితి ఉంది. అటువైపు రాజాం నుండి విజయనగరం వెళ్ళే రహదారి కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఇంకో పక్క వంగర వైపు వెళ్ళే పరిస్థితి కూడా అలాగే ఉంది. అదేవిధంగా సంతకవిటి వెళ్ళే పరిస్థితి కూడా రోడ్లన్నీ కూడా అదే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 18 మాసాల కాలంలో
ఎక్కడా కోట్ల రోడ్ల విస్తరణలో గాని రోడ్లు బాగు చేసే దాంట్లో గాని ఎక్కడా శ్రద్ధ చూపలేదు. తక్షణమే రోడ్ల మరమ్మతులకి నిధులు కేటాయించాలా, రోడ్లను కూడా శుభ్రం చేసి రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రాణాలు పణంగా పెట్టి పొందూరు రాజాం మీదుగా పాలకొండ ద్విచక్ర వాహనంపై రోజు వేల సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. రాత్రి వేళల్లో ఇంటికి చేరే వరకు ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణించాల్సి వస్తోంది. దుమ్ము దుళ్లతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రహదారిని తక్షణం మరమ్మతులు చేయడానికి చర్యలు తీసుకోవాలని వాహన సోదకులు కోరుచున్నారు. ఇంత రద్దీ ఉన్నా కనీసం 7 కిలోమీటర్ల విస్తరణకు సైతం నోచుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ రహదారి గుండా ప్రయాణించే వాహనాలని దృష్టిలో పెట్టుకుని రహదారి విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయ్యా ప్రజా ప్రతినిధులారా, పాలకులారా, ఏంటి మా రాజం పరిస్థితి? ఈ రాజం రోడ్లు అసలు ఎంత దీనస్థితి, ఇంకెప్పుడుగా చూడట్లేదు. ఇంత ఘోరంగా ఉన్నాయి. రోజు కొన్ని లక్షల మంది ఈ రోడ్లలో తిరుగుతూ దుమ్ము ధూళితో అనారోగ్యాలు పాలవుతున్నారు. అలాగే యాక్సిడెంట్లు బీభత్సంగా రోజుకి ఒకటి తప్పనిసరి యాక్సిడెంట్ అవుతుంది. ఎప్పటికీ ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఇంకా స్పందించరా? మా గోడ ఇంకా మీకు వినిపించట్లేదా? ఇప్పటికైనా మాకు ఎప్పుడు 60 లక్షలు శాంక్షన్ అయింది, 50 లక్షలు శాంక్షన్ అయింది అంటున్నారు. తప్పించి ఇప్పటికి కూడా దాని పనులు కూడా అసలు జరగట్లేదు. ఎక్కడైనా కొద్దిగా మా ఎందు దయించి పనులన్నీ కొద్దిగా చేసి రోడ్లు వేస్తారని కోరుకుంటున్నాం. చినుకు పడితే చిత్తరే అవుతున్నాయి. అలాగే 20 నిమిషాలు వెళ్ళవలసిన పాలకొండ వెళ్ళవలసిన రోడ్లో 2 గంటలు టైం పడుతుంది. అలాగే రోజు తప్పనిసరిగా ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ కంపల్సరీగా అవుతుంది. ఎప్పటికైనా కొద్దిగా మా ఎందు దయించి ఈ రోడ్ల పరిస్థితిని సరిదిద్దారని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, అయినా సరే ఇక్కడున్న ప్రజా నాయకులు కానీ పాలకులు కానీ ఎవరు కూడా పూర్తిగా స్పందించట్లేదు. ఎక్కడైనా మాకు ఈ రోడ్లు వేసి మాకు సౌకర్యం కల్పిస్తారని కోరుతున్నాం.